ఇదిగో వట్టు నీ 3 రూపాయలు 3 రూపాయలు ఏంది ఇన్నాడు పైసలు ఓడిస్తాడు అయ్యో మర్చిపోయినా సేటు రేపు పట్టుకొస్తా నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు పైసలు చెల్లిస్కవా ఇంట్లోనే ఉన్నాయి సేటు రేపు యాద మరొకరు తీసుకొస్తా నువ్వు బట్టు అరే రేపు పైసలు ఇస్తాను నీళ్ళు పోయి లేకపోతే పోయా నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు నువ్వేమో ఈడ బాకీ పెడతావు ఏ మున్నవే నిన్ను ఎప్పుడో ఒకసారి పడతా నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడకు పోయేటప్పుడు నన్ను లేపమని ఆర్డర్ తీసుకొస్తుండే కదా వద్దులే బావా నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు మళ్ళీ పొద్దు పొద్దున్నే లేసాడు ఎందుకు ఇగో పోరడు కూడా నీతో నడవట్టే ఓ ఇంత దూరానికే మస్తు ఇదైపోతున్నావు రే జంగా తెల్లచ్చల్ల ఎప్పుడు అన్నా 3 రోజుల ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా వస్తావు వచ్చి ఏం బిక్తావాడా అయ్యో పొద్దుగాల పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే తాగుబోతోండి చేసుకున్నది నాకు గప్పిరికొని చేసుకున్న దానికి ఇద్దరికి గిట్లనే కావాలే తూ నీ అబ్బా ఎప్పుడు బర్రె కొడుతున్నావు ఏమైందో చెప్పాసలు ఇంకేం కావాలా ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది ఆడ దొంగితే చాలు సొల్లు గచ్చుకుంటూ చూస్తారు బద్మాష్ బాడుకోవాలి సావైనా రాకపోయే ఎదవలకి అది ఊరంతా సావాలనే ఎందుకు వరుతుంది ఏమరా ఏమైంది మళ్ళా చురుగు చేసింది పొద్దు పొద్దుగా గుద్దలు దమ్మైతుంది నా పిల్లలతో మంచిగా అయింది నీకు కావాల్సిందే ఓజంగా ఇక్కడరా మళ్ళొస్తుంది రమ్మన్నానా ఏమైందే కానీ 3 రోజులు చలచలు ఉన్నాయి అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయ్యా పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది ఇట్లారా వదిన ఇడిచిపెట్టు ఉండదురా రాములా చెప్పిందిగా వాళ్ళు ఇడిచలేదు నిన్ను ఏమన్నాడా వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు అరే ఎన్ని దినాలుదరా ఇట్లా ఎన్ని రోజులు వదలాలి ఫోన్లే అయ్యా మంచికి పోయినా చెడే అవుతుంది గలను మనం ఏం చేయలేము మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత అన్న కొద్దులే వాళ్ళని చూసుకుంటా వదిలేమన్నా వదిలేసాయి అరే అట్లా మాట్లాడకు ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ తీయించడం నీ అమ్మ నువ్వు తక్కువ అనుకున్నావా డీజిల్ పైసలు పెడతాడు బే అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా తొక్కు తొడలు గట్టిగా అయితాయి ఇదివరకు అన్ని గట్టిగా అయితాయి అయినా మనూరులో వంకాయలు పక్కురు పెంచుకున్నాడేంద్రా నీకు తలబాదురా బాయ్ కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలబడతా నా పెళ్ళం ఓడి అమ్మ ఇంతకన్నా భయపడతావరా రాములకి నీకు ఇప్పుడు తలబాదురా పెళ్ళి అయితే తెలుస్తుంది మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి మరి వంకాయలకి భయపడ్డేంద్రా ఇంట్లో ఉన్న వంకాయ వద్దు కానీ ఊర్లో ఉన్న వంకాయలు కావాలి చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరికా గిసుమంటూ చూస్తే నాకు జల్లు మంటదొల్లు ఏమిరో నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తున్నారని పొకాలు కూడా వినబడుతున్నాయి గసంటప్పుడు గిసంటూ దాటితే గాలిపోయే గంప గుద్దో తాలించుకున్నట్టే నువ్వు తీరా ముందు
ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషన్ పరేషన్ అవుతున్నావు. మరి వంకాయల సరే పని చేద్దాం. ఆ మసీద్ కాడకి వెళ్ళి పోదామా, జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బాయ్. అరేరా, అడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇదంత తొక్కుడు పోతుండు కలిదేంగ్నియా. పాపా పాపా.